ఇస్రో వాళ్ళు ఆ రోజుల్లో రాకెట్ లాంచ్ చేయాలి అంటే ఈ స్పేర్ పార్ట్స్ను సైకిళ్ళ మీద తీసుకెళ్ళేవాళ్ళు తర్వాత ఎద్దుల బండి మీద కూడా వీళ్ళు ఈ రాకెట్కు సంబంధించిన పరికరాలను తీసుకువెళ్ళిన సందర్భాలు ఉన్నాయి ఇవాళ మీకు వరల్డ్లో అంటే డెవలపింగ్ కంట్రీస్లో చూసుకున్నప్పుడు ఇస్రో అనేది ఒక రోల్ మోడల్ దగ్గర దగ్గర మన ముప్పై ముప్పై ఐదు దేశాలకు సంబంధించిన శాటిలైట్స్ను అంతరిక్షంలోకి పంపించే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ డెవలప్డ్ ఒక స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అని చెప్పి చెప్పాలి సరిగ్గా వీళ్ళలాంటి ఇంకొక వింగ్ డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వీళ్ళది స్పేస్ రిసెర్చ్ అంటే వాళ్ళది డిఫెన్స్ రిసెర్చ్ సో ఈ డిఆర్డివో కూడా వరల్డ్లో వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ సంస్థ కానీ మీరు విచిత్రం గమనించారనుకోండి వీళ్ళు ఎప్పుడు కలిసి మెలిసి ఏ ప్రాజెక్ట్లో కూడా ఇన్వాల్వ్ కారు ఇజ్రో వాళ్ళ పని అనేది డిఫరెంట్గా ఉంటుంది డిఆర్డిఓ వాళ్ళ పని డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు రాకెట్లు అంటే వీళ్ళు మిజైల్ టెక్నాలజీ గురించి మాట్లాడతారు సో ఇది ఇండియన్ మిలిటరీ ఎప్పుడు కూడా కంప్లైంట్ చేస్తున్న ఒక వ్యవహారం భారత ప్రభుత్వంతో ఇస్రో డిఆర్డిఓ కలిసిమెలిసి మెలిసి అండి పని చెయ్యరు వీళ్ళు ఇండియన్ మిలిటరీకి ఎందుకు సహాయం చెయ్యరు అని చెప్పి మనము ఎన్నోసార్లు డిఫెన్స్ మంత్రి గారిని ప్రధానమంత్రి గారిని అడిగిన సందర్భాలు ఉన్నాయి సో ఇప్పుడు చూడండి ప్రాజెక్ట్ వేద భారత ప్రభుత్వం ప్రాజెక్ట్ వేదాను మొదలు పెట్టబోతుంది అని చెప్పిన ఈ వార్త ఒకప్పుడు రూమర్గానే ఉండింది వరల్డ్ వైడ్ మీకు డెవలప్డ్ కంట్రీస్ అందరూ కూడా ఈ ప్రాజెక్ట్ గురించే ఆలోచించే ఒక పరిస్థితి మీకు ఒకనొక సందర్భంలో ఉండింది కానీ ఇది ఒక రూమరే కదా ఇండియా ఇలాంటి పని చేయడము లేదు అని చెప్పి ఆల్మోస్ట్ అందరూ కూడా కన్ఫామ్ చేసుకున్నారు కానీ ఏం జరిగిందో చూడండి చాలా పెద్ద విచిత్రం జరిగింది ఒకసారి మీకు సతీష్ రెడ్డి డాక్టర్ సతీష్ రెడ్డి ఈయన డిఆర్డిఓ చైర్మన్ కానీ చూడండి ఒక విచిత్రం జరిగింది మీకు ఒకసారి డాక్టర్ సతీష్ రెడ్డి గారి ఆఫీసులో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మీకు విలేకరులు అందరూ కూడా కూర్చొని ఉన్నారు సో సతీష్ రెడ్డి గారి వెనక మీరు చూసారనుకోండి ప్రాజెక్ట్ వేద అని చెప్పి చిన్నపాటి రాకెట్ బొమ్మ కనిపించింది సో ఈ ఫొటోస్ తీసిన ఈ జర్నలిస్టులు ఏంటంటే వీటిని ప్రచురితం చేస్తారు కదా మీకు పత్రికల్లో మీడియాలో అంతా కూడా వీళ్ళు పబ్లిష్ చేసినప్పుడు వరల్డ్ మీడియా దీన్ని గమనించింది అంటే ప్రాజెక్ట్ వేద అని చెప్పి అక్కడ రాయబడి ఉందంటే మీకు ఎవరు డిఆర్డిఓ చైర్మన్ మరి ఈయన ఆఫీస్లో ఇలాంటి ఒక రాకెట్ ఉండేటప్పటికీ నిజంగానే ప్రాజెక్ట్ వేదాను భారతదేశం వర్కౌట్ చేస్తుంది అని చెప్పి వరల్డ్ వైడ్ అందరికీ కూడా తెలిసిపోయింది ఇలా చూసినప్పుడు ప్రపంచంలో నాలుగవ దేశం ప్రాజెక్ట్ వేద అంటే ఏం కాదండి విఈ అన్నారు అంటే వెహికల్ డి అంటే డిఫెన్స్ ఏ అంటే అప్లికేషన్ అంటే ఏంటి ఒక రాకెట్ మీకు డిఫెన్స్ కోసం పని చేయబోతుంది మామూలుగా మీరు రాకెట్ అంటే ఏమంటారు ఇజ్రో అంటారు ఇజ్రో అంటేనే మీకు ఈ శాటిలైట్స్ను ట్రాన్స్పోర్ట్ చేసే ఒక ఆర్గనైజేషన్గా మనకు తెలుసు అలాంటిది డిఆర్డిఓ చైర్మన్ ఒక ఆఫీసులో ఇలాంటి ఒక రాకెట్ ఏమిటి ఇది మీకు అందరూ కూడా మాట్లాడే విషయం ఇప్పుడు చూడండి నావీ నావీ శాటిలైట్స్ అని అంటారు ఈ నావీ శాటిలైట్స్ను మనం అంటే డిఆర్డిఓకి సంబంధించిన కొన్ని రహస్యమయమైన క్లాసిఫైడ్ మీకు టెక్నాలజీ ఇది సో దీనికి సంబంధించి ఇజ్రో వాళ్ళను డిఆర్డిఓ వాళ్ళు అడుగుతున్నారు వీటిని మీరు అంతరిక్షంలోకి పంపించండి అంటే గత మూడేళ్ల నుంచి కూడా మీకు ఇజ్రో వాళ్ళు ఎన్నో కారణాలు చెప్తున్నారు మాకు బడ్జెటరీ ప్రాబ్లం ఉంది మేము ఆల్రెడీ ఇలాంటి రాకెట్ను పంపించడానికి షెడ్యూల్ చేస్తున్నాము ఇప్పటికిప్పుడు నావీని పంపలేము ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రాజెక్టు వేద ఈ ప్రాజెక్ట్ వేద ఎంత అంటే ఎంత ఎలాంటి ఒక ప్రాజెక్ట్ అంటే చూడండి మీకు డిఆర్డిఓ తనకంటూ సొంతంగా ఒక రకమైన రాకెట్ టెక్నాలజీని వీళ్ళు డెవలప్ చేస్తున్నారని చెప్పాలి అదేంటి రాకెట్ టెక్నాలజీ అంటే ఇజ్రో కదా అంటాం కాదండి డిఆర్డిఓ ఈ పని చెయ్యబోతుంది ప్రాజెక్ట్ వేద విన్న వెంటనే నరేంద్ర మోదీ ఎస్ గోయే హెడ్ ఆ బడ్జెట్స్ ఇస్తామని చెప్పి ఇమీడియట్గా ఈయన చెప్పేశాడు దాంతో డిఆర్డిఓ వాళ్ళే ఒక కొత్త రకమైన రాకెట్స్ను తయారు చేయబోతున్నారు ఏంటండి ఈ రాకెట్స్ అంటే చూడండి మొన్ననే ఒక వీడియోలో మాట్లాడాను ఒకవైపు రష్యా చైనా వాళ్ళు స్పేస్ మిలిటరీ టీమ్ని తయారు చేస్తున్నారు మిలిటరీ ఆర్మీ ఇన్ స్పేస్ సో దీనికి భారతదేశము అమెరికా సిద్ధంగా ఉన్నారా అని చెప్పి నా వీడియోలో మాట్లాడాను మరి దీనికి ఇండియా వైపు నుంచి అంటే మీ యొక్క శాటిలైట్ అండి దీన్నే యాంటీ శాటిలైట్ వెప్ అని అంటాం మనం మిషన్ శక్తి గురించి ఒకసారి మాట్లాడుకున్నాం చైనావాడు భారతదేశం యొక్క శాటిలైట్ మీద దాడులు చేయాలని అనుకున్నాడు దాడులు చేశాడు ఇమీడియట్గా ఈ శాటిలైట్ డెస్ట్రాయ్ అయిపోయింది మరి అక్కడ మీరు అక్కడ నుంచి మొత్తం ఇండియా యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా ఆగిపోతాయి కదా గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమే ఆగిపోతుంది కదా మరి ఇండియాకు ఎంత ప్రమాదము కాబట్టి ఇమీడియట్ ఇమీడియట్గా ఆ శాటిలైట్ ప్లేస్లో మనం ఇంకొక శాటిలైట్ని పంపించాలంటే ఏం చేయాలి ఇస్రో దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ దగ్గర ఆ ప్రాజెక్ట్ చెప్పాలి పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళ శాస్త్రవేత్తలు ఇమీడియట్ ఇమీడియట్గా ఈ రాకెట్ లాంచింగ్ వెహికల్ను సిద్ధం చేయాలి ఇదంతా కూడా మీకు యుద్ధంలో కుదురుతుందా కుదరదు కాబట్టి డిఆర్డిఓ ఏం ఆలోచించిందంటే నానో శాటిలైట్స్ అంటే నూట యాభై టన్నులు వెయిట్ ఉండే మీకు ఒక రాకెట్ సిస్టమ్ని అంటే మిలిటరీ మొబైల్ లాంచ్ వెహికల్ అంటాం మీ ఎక్కడి నుంచైనా కూడా ఈ రాకెట్ను ఇమీడియట్ ఇమీడియట్ అంటే ఏంటి ప్రీ ఫ్యాబ్రికేషన్ ఇమీడియట్ గా మీరు ఈ పరికరాలను అసెంబ్బుల్ చేస్తారు ఎక్కడో ఒక దగ్గర మీకు ఈ మిలిటరీ మొబైల్ లాంచ్ వెహికల్ ఉంటుంది దీని ద్వారా ఇమీడియట్ గా మీరు అంతరిక్షంలోకి మీ శాటిలైట్స్ను ను పంపించేస్తారు నానో శాటిలైట్స్ సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది శత్రువు శత్రువు ఏంటంటే ఓహా ఇండియా యొక్క శాటిలైట్స్ను అంత ఈజీగా మనము డెస్ట్రాయ్ చేయలేము ఎందుకు ఇదే శాటిలైట్ను వాడి మనము చైనా వాడి శాటిలైట్ను కూడా ధ్వంసము చేయొచ్చు అంటే యాంటీ శాటిలైట్ వెపన్ అనే దాన్ని మనము ఇలాగ వాడవచ్చు సో ఇది ఇస్రో వాళ్ళు చెయ్యలేరు డిఆర్డిఓ ఇవాళ వీళ్ళు దీన్ని తయారు చేస్తున్నారు ఎందుకు అంటే యుద్ధము అనేది రేపు స్పేస్ ఏజ్లో స్పేస్ నుంచి కూడా సాఫ్ట్ కిల్ అంటాము హార్డ్ కిల్ అంటాం సో ఇదంతా మీకు ప్రపంచంలో నాలుగే నాలుగు దేశాలు మాత్రమే ఈ స్థాయిలో ఆలోచించగలరు అలాంటప్పుడు మనము రష్యా చైనాను ఒకవైపు పెడితే అమెరికాతో ఇవాళ మనం కలిసిమెలిసి ఇలాంటి ఒక టెక్నాలజీని తయారు చేయాల్సిన అవసరం ఉంది కానీ మనం అమెరికా సహాయాన్ని కూడా తీసుకోవడం లేదు ఎందుకు భారతదేశం యొక్క స్పేస్ టెక్నాలజీని మాట్లాడితే రష్యా వాళ్ళే సో అలాంటి రష్యా టెక్నాలజీ మనం ఒక వాడి మన అంతరిక్షంలోకి పంపిస్తున్నామంటే దీని వెనుక రష్యా శాస్త్రవేత్తలు చేసిన ఆ పనితనం అనేది అద్భుతం కానీ అదే రష్యా టెక్నాలజీని వాడి ఇవాళ మన కోసం మనం ఇలాగా ప్రాజెక్ట్ వేద అనబడే మోస్ట్ కాంప్లికేటెడ్ ఒక మిలిటరీ వ్యవస్థను తయారు చేస్తున్నామంటే ఇదే మామూలు విషయం కాదు మీకు ఇది ఎంత హైయెస్ట్ లెవెల్లో చెప్పమంటారా క్వాంటమ్ డాట్స్ అని చెప్పి చెప్తారు క్వాంటమ్ డాట్స్ అంటే ఏం లేదండి చైనావాడు మన శాటిలైట్ని మీద టార్గెట్ చేస్తాడు వాడు ఒక మిజైల్ను వదులుతాడు ఈ మిజైల్ నేరుగా మన శాటిలైట్ దగ్గరకు వస్తుంది సడన్గా మీకు మన శాటిలైట్ పేలిపోయింది అన్నట్టుగా మీకు పిక్చర్స్ అన్నీ కూడా కనిపిస్తాయి చైనావాడికి ఆనందం అబ్బా భారతదేశం యొక్క శాటిలైట్ను తునా తునకులు చేసేసామని చెప్పి వాడు ఆనందపడతాడు మరి నిజంగా జరిగిందా అంటే ఇక్కడ డిఆర్డిఓ శాస్త్రవేత్తలు కూర్చొని సింపుల్గా నవ్వుకుంటారు ఎందుకు అంటే మనం ఈ క్వాంటమ్ డాట్స్ అనబడే టెక్నాలజీని వాడతాం అంటే ఆ శాటిలైట్ను మనం మిస్లీడ్ చేస్తాం ఎక్కడైతే మన శాటిలైట్ ఉంటుందో అది సేఫ్గా ఉంటుంది ఈ క్వాంటమ్ డాట్స్ అనబడే నానో సాటిలైట్స్ ఎక్కడ ఉంటాయో అదే నిజమైన శాటిలైట్ అనుకుని వాడి మిసైల్ దాన్ని కొడుతుంది డి కొట్టిన వెంటనే అది పేలిపోతుంది పేలిపోయిన అమ్మయ్య ఇండియా శాటిలైట్ను మేము ధ్వంసము చైనా వాడు అనుకుంటాడు కానీ ఇందులో ఎటువంటి నిజము ఉండదు డిసెప్షన్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ వార్ అని చెప్తారు అలా హైయెస్ట్ డిసెప్షన్ అనేది ఇవాళ భారతదేశము డిఆర్డిఓ వీళ్ళు ఒక సొంత టెక్నాలజీలో వీళ్ళు చెయ్యబోతున్నారు అంటే ఇది ఒక మామూలు విషయం కాదు కాబట్టి ఒక రూమర్ గా ఉండిన ప్రాజెక్ట్ వేద ఇవాళ ఒక రియల్ అని చెప్పి మీకు డిఆర్డిఓ వాళ్ళు ప్రూవ్ చేశారు మరి ఈ ప్రాజెక్ట్ మీకు టేక్ ఆఫ్ అయినప్పుడు రియల్ గా స్పేస్ వార్న్ వచ్చినప్పుడు ఇండియా యొక్క సత్తా ఏంటనేది ప్రపంచ దేశాలకు తెలుస్తుందని చెప్పి ఇస్రో వాళ్ళు మాట్లాడుతున్నారు డిఆర్డిఓ వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఇలాంటి ఒక గొప్ప ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో నిజంగానే మనం షేర్ చేసుకున్నాం ఆనందంగా ఉంది కాబట్టి దీని మీద మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్